వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ థర్డ్ షిఫ్ట్ అంటే పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు జరిగిన థర్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి జనరల్ స్టడీస్ అలాగే జనరల్ సైన్స్ టోటల్ క్వశ్చన్స్ మనకి మనం సేకరించిన వరకు క్వశ్చన్స్ అయితే ఈరోజు చెప్పడం జరుగుతుంది టోటల్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అలాగే మన నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఈరోజు ప్రశ్నలు ఏమొచ్చి ఒకసారి చూద్దాము మనకి ప్రాథమిక విధులు ఏ దేశం నుంచి తీసుకురావడం జరిగిందని చెప్పేసి అయితే అడగడం జరిగిందండి ప్రాథమిక విధులు ప్రాథమిక విధులు ఏ దేశం నుంచి తీసుకున్నామని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి రష్యా నుంచి తీసుకున్నామని చెప్పేసి మనం చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకుంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని చెప్పేసి అయితే అడగడం జరిగిందండి టెన్ యూర్ అని మనం అర్థం చేసుకుంటాము గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని చెప్పేసి అయితే మనకు ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింద జరిగిందండి ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతాయి అలాగే ఫిడే చెస్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగిందని చెప్పేసి అయితే అడగడం జరిగిందండి ఫిడే చెస్ ఒలింపియాడ్ ఫిడే చెస్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అనేది చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మహాబలిపురం ఎక్కడండి ఇది చెన్నై దగ్గరలో ఉన్నటువంటి మహాబలిపురం అయితే జరిగింది అక్కడ ఆప్షన్స్లో చెన్నై అనేది ఇవ్వడం జరిగిందంట చెన్నై కూడా ఇవ్వకపోతే మనకు తమిళనాడు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇవన్నీ కూడా రిపీటెడ్ క్వశ్చన్సే అండి గుర్తుపెట్టుకోండి మనం మళ్ళీ 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 చెప్తున్న క్వశ్చన్సే నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది వాటిలో గోవాలో జరుపుకునే పండుగ ఏంటని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి సావో జావో సావో జావో అనే పండుగ అయితే ఒకటి అడిగాడండి ఒక నాలుగు పండుగలు అయితే ఇవ్వడం జరిగింది ఈ క్రింది వాటిలో గోవాలో జరుపుకునే పండుగ ఏదని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి మనకి అక్కడ ఆన్సర్ ఏంటంటే సాగో జావ్ అలాగే పండుగలకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం వీడియో నిన్నే అప్లోడ్ చేసాం అది ఒకసారి చూడండి నెక్స్ట్ మనం చూద్దాం పన్నెండవ పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్న అయితే అడగడం జరిగిందండి ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాను కాలం ఎప్పుడని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి మనకి రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు అని చెప్పేసి ఆల్రెడీ మనమైతే చెప్పుకున్నాము ఒకసారి మీరు వీడియోస్ కూడా చూడండి మళ్ళీ మళ్ళీ చెప్పాను ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పన్నెండు వరకు వచ్చినటువంటి టోటల్ పన్నెండు ప్లాన్లకు సంబంధించి కూడా మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి నెక్స్ట్ చూద్దాం ఇస్రో గగన్యాన్ పరీక్ష కోసము క్రయోజెనిక్ ఇంజిన్ క్వాలిఫికేషన్ టెస్ట్కు ఏడు వందల ఇరవై సెకండ్ల పాటు ఎక్కడ చేపట్టిందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి ప్రశ్న ఏంటంటే ఇస్రో గగనయాన్ పరీక్ష కోసం అండి ఇస్రో గగనయాన్ పరీక్ష కోసము ఏడు వందల ఇరవై సెకండ్ల పాటు ఏడు వందల ఇరవై సెకండ్ల పాటు క్రయోజెనిక్ ఇంజిన్ క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగిందండి క్రయోజెనిక్ క్రయోజెనిక్ ఇంజిన్ క్వాలిఫికేషన్ టెస్ట్ ఇంజిన్ క్వాలిఫికేషన్ టెస్ట్ అయితే నిర్వహించింది కదా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జాన్యువరిలో అయితే ఈ టెస్ట్ను ఎక్కడ నిర్వహించిందని చెప్పేసి అయితే ఒక ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి కొన్ని రాష్ట్రాల పేర్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఎక్కడ నిర్వహించిందంటే మహేంద్రగిరి వద్ద నిర్వహించిందండి ఓకే మహేంద్రగిరి వద్ద అయితే నిర్వహించడం జరిగింది ఎక్కడంటే మనం దీన్ని మాట్లాడుకుంటాము తమిళనాడు ఓకే తమిళనాడులో నిర్వహించిందని మనము గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏంటంటే స్క్విచ్ ఇంకో ప్రశ్న చూద్దాం జింక్ అనేది హెచ్ టు ఎస్ఓ ఫోర్తో చర్య జరిగినప్పుడు ఏమొస్తుందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి జింక్ అనేది హెచ్ టు ఎస్ఓ ఫోర్తో చర్య జరిగినప్పుడు ఏమొస్తుందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అడగడం జరిగిందండి ప్రశ్న ఏమంటే జడన్ ప్లస్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ అని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి దీనికి మనకి రియాక్షన్ జరిగితే ఏమొస్తుందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే రావడం అడగడం జరిగిందండి మనకైతే హైడ్రోజన్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది ఒకసారి చూద్దాం జెడన్ ప్లస్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఓకే జెడన్ ఎస్ఓ ఫోర్ ప్లస్ హెచ్ టూ ఓకే అనేది రావడం జరుగుతుంది అలాగే మనం చూసుకుంటే మ్యాగ్నెటిక్ రిలేటెడ్ అయితే ఒక క్వశ్చన్ వచ్చిందని అయితే చెప్పడం జరిగింది మనం క్లియర్గా చెప్పలేదు మరో క్వశ్చన్ చూద్దాం వ్యోమగామికి ఆకాశము ఎందుకు చీకటిగా కనిపిస్తుందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి వ్యోమగామికి ఆకాశం ఎందుకు చీకటిగా ఉంటుందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అడగడం జరిగిందండి ఎందుకంటే దేర్ నో అట్మాస్ఫియర్ అక్కడ మనకి వాతావరణం అనేది ఉండదు కాబట్టి చీకటిగా కనిపిస్తుందని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి ఓకే అక్కడ వాతావరణం ఉండదని మనం అర్థం చేసుకోవాలి రాన్ ఆన్సర్ ఏంటంటే అక్కడ వాతావరణం అనేది ఉండదు నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం బాలికలను తిరిగి విద్యలోకి తీసుకురావడానికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో బాలక బాలికలు ఉంటారు కదండి బాలికలను అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే బడి మానేసిన బాలికలు ఎవరైతే ఉన్నారో బడి మానేసిన బాలికలను తిరిగి బడిలో చేర్పించడం కోసము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు ఒక ప్రోగ్రాన్ అయితే ప్రారంభించడం జరిగిందండి ఆ పథకం పేరేంటని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది ఆ పథకం పేరేంటంటే కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవం అండి కన్యాశిక్ష కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవండి ఓకే ఈ యొక్క కేంద్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు విద్యాశాఖతో సంయుక్తంగా ఈ అయితే నిర్వహించడం జరుగుతుందండి ఎవరు బడి మానేసిన బడి మానేసిన బాలికలను తిరిగి బడిలో చేర్పించడం కోసము రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఎనిమిదో తేదీనైతే ఈ ప్రోగ్రాన్నైతే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ మనం చూద్దాం బీహార్ దుఃఖదాయినని చెప్పేసి ఏ నదిని పిలుస్తారని అయితే ఒక రిలేటెడ్ అంటే రిపీటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి బీహార్ దుఃఖదాయినని చెప్పేసి ఏ నది అని చెప్పేసి అయితే అడగడం జరిగింది ఏ నదులు ఏ రాష్ట్రాలు దుఃఖదాయిన్లు అని చెప్పేసి అయితే మనం క్లాస్ చేయడం జరిగింది ఓకే మనకి కోశీ నది అండి ఓకే నది అనేది బీహార్ దుఃఖదాయిని నెక్స్ట్ మరో క్వశ్చన్ ఏంటంటే భారత వాతావరణాన్ని ప్రభావితం చేయలేనివి ఏంటని చెప్పేసి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి అక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయంటే అక్షాంశము ఎత్తు ఒత్తిడి ఒక మూడు ఆప్షన్స్ అయితే ఉండడం జరిగిందండి అక్షాంశము అలాగే ఎత్తు అలాగే ఒత్తిడి ఈ మూడు ఉన్నాయంట ఈ మూడుతో పాటుగా మరొక కామెడీ ఆప్షన్ ఏంటంటే ఐరోపా దేశాల్లో మంచు కొరవడం అని కూడా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఐరోపాలో మంచు కురవడం అని చెప్పేసి కూడా ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది ఐరోపాలో మంచు కురవడానికి భారత వాతావరణానికి సంబంధం లేదని దీని ఆన్సర్ అండి నెక్స్ట్ చూద్దాం కలకత్తా నుండి ఢిల్లీకి రాజధాని ఎప్పుడు మార్చారని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి కలకత్తా టు కలకత్తా టు ఢిల్లీ క్యాపిటల్ చేంజింగ్ ఓకే ఎప్పుడని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో అయితే కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని అయితే మార్చడం జరిగింది నెక్స్ట్ చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి ఆ పన్నెండు మంది గురించి కూడా మనం చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఏంటనేది ఒకసారి అయితే మనము చూడాలి ఇక్కడ వాళ్ళు అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఎవరో ముగ్గురిని ఆ యొక్క ధ్యాన్చంద్ అవార్డు రాని వాళ్ళని అయితే పెట్టడం జరిగింది అలాగే శ్రీజేస్ని కూడా పెట్టడం జరిగిందండి మనకి పిఆర్ శ్రీజేస్ పిఆర్ శ్రీజేస్ని కూడా ఆప్షన్లో పెట్టడం జరిగింది సో పిఆర్ శ్రీజేస్ కూడా రావడం జరిగింది పిఆర్ శ్రీజెస్ అనేవారు ఎవరంటే ఈయన ఫుట్బాల్కి చెందిన గోల్ కీపర్ ఓకే నెక్స్ట్ సారీ సారీ హాకీకి చెందిన గోల్ కీపర్ ఓకే నెక్స్ట్ చూద్దాం అల్యూమినియం కంటే తక్కువ రియాక్టివిటీ దేనికి ఉంటుందని చెప్పేసి అయితే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి అక్కడున్న ఆప్షన్స్ ప్రకారం అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ కాల్షియం అయినా కావచ్చు జింక్ అయినా కావచ్చు అలాగే మెగ్నీషియం అయినా కావచ్చు అక్కడున్న ఆప్షన్స్ ప్రకారం అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఓకే ఈరోజు ఎగ్జామ్కి సంబంధించి పన్నెండు సెప్టెంబర్ థర్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్లు మనం కలెక్ట్ చేసిన క్వశ్చన్లు అన్నీ అయితే ఈరోజు నేను చెప్పడం జరిగింది అలాగే ఏవైనా క్వశ్చన్స్ మిస్ అయితే అవి కూడా మీరు అందరూ కామెంట్ చేయండి వాటికి సంబంధించి కూడా మనం క్లాస్ అయితే చేసుకోవడం జరుగుతుంది అలాగే మనం ప్రతిరోజు లైవ్ క్విజ్ అనేది పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా మనం అడిగే ప్రశ్నలు చాలా వరకు డైరెక్ట్గా రావడం జరుగుతుంది అలాగే రిలేటెడ్గా రావడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా మనం ఈ రివ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ రివ్యూలో ఈ రివ్యూకి సంబంధించి మనం రిలేటెడ్గా చెప్పుకున్నవి అలాగే వచ్చినవి మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని అందరూ లైక్ చేయండి అలాగే మన నాయుడు ఎగ్జామ్ వారెస్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్